ఇంగ్లాండ్ కి చెందిన ఎలిజబెత్ అనే మహిళ 221 డేట్స్ కి వెళ్ళిందంట. కానీ ఒకటి కూడా వర్కౌట్ కాకపోవడంతో, అంతేకాకుండా 4 ఎంగేజ్మెంట్స్ మధ్యలోనే ఆగిపోవడం వల్ల తన పెట్ డాగ్ అయిన లాగర్ ని మ్యారేజ్ చేసుకుంది. మనం అందరం యూజ్ చేసిన పెన్సిల్ బ్యాక్ సైడ్ లో ఒక చిన్న ఎరైజర్ ఉంటుంది. ఆ ఎరైజర్ ని ప్లగ్స్ అని అంటారు. ఆ పెన్సిల్ ని ఎరైజర్ ని కనెక్ట్ చేసే మెటల్ ని ఫ్యూరోల్స్ అని అంటారు. యావరేజ్గా ఒక మనిషి తన జీవితకాలంలో 38 రోజులు కేవలం పనులు తోమడానికి కేటాయిస్తారంట. రీసెర్చెస్ ప్రకారం ఒక ముద్దు మార్ఫిన్ డ్రగ్ కంటే 10 రెట్లు ఎక్కువ నొప్పిని తగ్గిస్తుందంట. 2003లో జరిగిన ఒక రీసెర్చెస్ ప్రకారం ఎవరైతే ఎక్కువగా వీడియో గేమ్స్ ఆడతారో వారు ఆడని వారితో కంపేర్ చేస్తే వాళ్ళు ఏ సిచ్యువేషన్లో అయినా ఫాస్ట్గా కరెక్ట్గా డిసిజన్ తీసుకుంటారంట. మనం తినే ఆహారం రుచి తెలిసేయడానికి యూజ్ అయ్యే నాలుక ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రాసెస్ ఉంది. అది ఏంటి అంటే, మన నాలుక పింక్ కలర్లో ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు, అదే వైట్ కలర్లో కనబడితే బ్యాక్టీరియాతో ఉన్నట్టు, మరియు కొన్ని టంగ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. రీసెర్చెస్ ప్రకారం ఒక 10 సెకండ్స్ లిప్ కిస్ ద్వారా దాదాపు 8 కోట్ల బ్యాక్టీరియా పార్ట్నర్స్ మధ్యలో ఎక్స్చేంజ్ అవుతుందంట. మన భారతదేశం 17th సెంచరీ వరకు ప్రపంచంలోనే రిచెస్ట్ కంట్రీగా ఉండేది. కానీ ఆ తర్వాత వచ్చిన బ్రిటిషర్స్ మన సంపద దోచుకోవడం వల్ల ప్రస్తుతానికి మన ఇండియా డెవలపింగ్ కంట్రీగానే ఉంది. ఏడవడం వల్ల కంటి దగ్గర ఉన్న బ్యాక్టీరియా బయటకు వెళ్ళిపోతుంది, అంతేకాకుండా స్ట్రెస్ కూడా తగ్గుతుందంట. బైబిల్ ప్రకారం మనిషి పెళ్లి కంటే ముందు సెక్స్ చేయడం లేదా హస్తప్రయోగం, తన బాడీ మీద టాటూస్ వేయించుకోవడం, పంది మాంసం తినడం లాంటివి చేసే నేరం బైబిల్లో ఉంది. మనిషి మెదడు శరీరంలోకి వచ్చే 20% ఆక్సిజన్ యూజ్ చేసుకుంటుంది. అయినా సరే మన బాడీ వెయిట్లో మెదడు 2% మాత్రమే ఉంటుంది. బీహార్కి చెందిన రాఘవేంద్ర కుమార్ అనే ఇంజనీర్ తన ఫ్రెండ్ యాక్సిడెంట్లో చనిపోవడంతో 49,000 హెల్మెట్లను ఫ్రీగా పంచాడంట. దాంతో ఇతనిని హెల్మెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తున్నారు. నార్మల్గా పిల్లులు 15 సంవత్సరాల వరకే జీవిస్తాయి, కానీ లూసీ అనే ఈ పిల్లి 39 సంవత్సరాలు జీవించి ఓల్డెస్ట్ క్యాట్గా రికార్డ్ సాధించింది. పూర్వకాలంలో ఈజిప్ట్లో పిల్లులను దైవంగా భావించేవారు. అంతేకాకుండా పిల్లులకు ఏమైనా హాని కలిగిస్తే వారికి మరణ శిక్షను విధించేవారంట. ఇండియాకి చెందిన ఎయిర్లైన్ కంపెనీలో కేవలం ఆడవారిని మాత్రమే ఫ్లైట్లో పనిచేయడానికి అనుమతిస్తారు, ఎందుకంటే ఆడవారు అయితే బరువు తక్కువ ఉంటారు కాబట్టి. దీనివల్ల దాదాపు $5,00,000 ఫ్యూయల్ ఖర్చులో సేవ్ చేయొచ్చు అని ఇలా చేస్తున్నారు.